కురారం విలేజ్ బ్రిడ్జ్ దగ్గర 30వ తారీఖు అనగా సోమవారం రోజు మన సింధూజ హిమబిందుని వాళ్ళ బాబాయ్ టూ వీలర్ మీద తీసుకొచ్చి అంటే మన ఎక్కడి నుంచి హైదరాబాద్ ఊడిపల్లి నుంచి వీళ్ళు బొమ్మిదలకు వెళ్తున్నారు. ఆ బొమ్మిదలలో ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళ చుట్టాలతోటి చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉందని బయలుదేరారు. అదే వాళ్ళ టూ వీలర్ ముందే ఒక 50 మీటర్ల ముందే కారు ఉంది, వాళ్ళ అమ్మ నాన్న అందులో ఉన్నారు. ఆ కారు రోడ్డు దాటడం జరిగింది, కానీ వీళ్ళు టూ వీలర్ కాబట్టి ఆ ఇంజన్ మిస్టేక్ వల్ల వెహికల్ ఆగిపోయింది. వెహికల్ ఆగిపోవడం వల్ల వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా దిగారు. మళ్ళీ అతను శ్రావణ్ అనే వ్యక్తి గుట్ట టెంపుల్లో పనిచేస్తాడు వాళ్ళ బాబాయ్, అతను వెహికల్ స్టార్ట్ చేసే తరుణంలో అమ్మాయి స్కిడ్ అయిపోయి కాలు జారి కాలువలో పడిపోయే టైంలో కింద పడిపోయింది. పడిపోయే టైంలో మళ్ళీ అమ్మాయి ఇంకొక అమ్మాయి కాలు పట్టుకున్నారు, ఇద్దరు కూడా కాలువలో పడిపోయి స్పీడ్గా అంటే వాటర్ ఫ్లోయింగ్ బాగుండే ముందుకట్లే స్పీడ్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గరున్న పోలీసులు వెంటనే వచ్చారు, ప్లస్ వీళ్ళు వచ్చారు. కానీ ఆ ఫ్లోటింగ్కు వాళ్ళ స్పీడ్కి వెళ్ళిపోవడం వల్ల దొరకలేకపోయింది. తర్వాత అట్లా అదే తరుణంలో సెర్చ్ చేస్తే ఇంకొద్ది ముందుకు వెళ్తే సింధూజ డెడ్ బాడీ దొరికింది అదే రోజు. కానీ హిమబిందు డెడ్ బాడీ మాత్రం ఈ 3 రోజుల తర్వాత ఇప్పుడే ఇక్కడ పారుపల్లి కుర్రారం బిట్వీన్ పారుపల్లి ఆ కాలువ మధ్యలో దొరికింది. ఈరోజు దొరకడం వల్ల ఇప్పుడు ఆలేరు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీ షిఫ్ట్ చేసేసి పోస్ట్ మార్టం చేయించి వాళ్ళ పేరెంట్స్కి ఉపయోగపడతాం. చాలా బాధాకర విషయం. ఇక్కడ ప్రజలకు విన్నవించేది ఏంటంటే మేము పోలీసు వారం ఏంటంటే ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా మాకు నా సిపి గారు డీసీపీ గారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో అందరం పనిచేసి డెడ్ బాడీ ట్రీట్ చేయగలిగాం. కానీ ఆ వర్షాలు వచ్చినప్పుడు మీకు కూడా తెలుసు ఆ వర్షం ఫ్లోటింగ్ ఎట్లుందో, ఈ 20 ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి మనకేమైనా చిన్న చిన్న పనులున్నా కూడా పక్క విలేజ్లలో ఆ నీళ్లు దాటే ప్రయత్నం చేయకుండా దయచేసి ఎవరంతా వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, ఆ రోజు ఆ పని పోస్ట్ పోన్ చేసుకొని పోలీసు వారు కూడా చెప్తే మేము కోఆపరేట్ చేయాలని మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ సాడ్నెస్ ఇలాంటివి కూడా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాం.